హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శశి వంటశాల. ఈరోజు వీడియోలో అందరికీ ఎంతో ఇష్టమైన బాదం పాలని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఇది పెద్దవాళ్ళైనా పిల్లలైనా చాలా ఇష్టంగా తాగుతారండి. మరి ఇది ఇంట్లోనే చాలా సింపుల్గా టేస్టీగా బాదం పాలని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో అరకప్పు బాదం పప్పులను వేసుకోవాలి. ఇప్పుడు బాదం పప్పులు పూర్తిగా మునిగే వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఈ బాదం పప్పులు ఒక 2-3 గంటల సేపు నానబెట్టుకోవాలండి. ఒకవేళ మీకు టైం ఉంటే రాత్రి మొత్తం నానబెట్టుకుంటే సరిపోతుంది. మనకి బాదం పప్పులు తొందరగా నానాలి అంటే మనము ఇందులో వేడి నీళ్ళు వేసుకుంటే మనకి 2 గంటల్లోనే బాదం పప్పులు నానిపోతాయండి. ఇక 2 గంటల తర్వాత చూపిస్తున్నాను చూడండి, బాదం పప్పులు అనేవి పూర్తిగా నానిపోయి పైన పొట్టు అనేది ఈజీగా వచ్చేస్తుందండి. ఇక్కడ నేను బాదం పప్పులకి పైన ఉన్న పొట్టంతా తీసిన తర్వాత చూపిస్తున్నాను. ఈ బాదం పప్పులు పైన పొట్టు తీసి వీటిని ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని 1/2 కప్ వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇందులో ఎలాంటి పలుకులు లేకుండా ఇలా మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని ఇప్పుడు ఈ బాదం పప్పు పేస్ట్ని పక్కన పెట్టుకుందాం. నెక్స్ట్ మనము స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 1/2 లీటర్ ఫుల్ క్రీమ్ మిల్క్ని వేసుకోవాలి. ఇలా పాలు వేసుకున్న తర్వాత ఈ పాలని ఒక్క పొంగు వచ్చే వరకు మరిగించుకోవాలి. మరీ ఎక్కువగా మరిగించాల్సిన అవసరం లేదండి, ఒక్క పొంగు వస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఇందులో 1/4 కప్ షుగర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు షుగర్ అంతా పూర్తిగా కరిగే వరకు కలుపుకోవాలండి. ఇలా షుగర్ మొత్తం పూర్తిగా కరిగిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న బాదం పప్పు పేస్ట్ని వేసుకోవాలి. ఇలా బాదం పప్పు పేస్ట్ అంతా వేసుకున్న తర్వాత పాలల్లో ఈ బాదం పప్పు పేస్ట్ అంతా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా కలిసిన తర్వాత ఇప్పుడు ఒక పొంగు వచ్చే వరకు మరిగించుకోవాలండి. ఇలా ఒక పొంగు రాగానే మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని 1 నిమిషం పాటు ఈ పాలని మరిగించుకోవాలి. ఇలా పాలు మరుగుతున్నప్పుడు నెక్స్ట్ మనము ఇందులో ముందుగా మనము వాటర్లో కొద్దిగా కుంకుమ పువ్వు వేసుకొని నానబెట్టుకొని పెట్టుకోవాలండి. ఇలా నానిన కుంకుమ పువ్వుని ఈ బాదం పాలల్లోకి వేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర కుంకుమ పువ్వు ఉంటే యాడ్ చేసుకోండి, లేకపోతే వేయాల్సిన అవసరం లేదండి. ఇలా మనము కుంకుమ పువ్వు వేసుకోవటం వల్ల బాదం పాలకి మంచి కలర్ అనేది వస్తుందండి. చూడండి, ఇక్కడ వీడియోలో చూస్తుంటేనే అర్థమైపోతుంది కదా, బాదం పాల కలర్ అనేది ఈ విధంగా వస్తుందండి. ఇప్పుడు ఈ పాలని 1-2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టుకొని మరిగించుకోవాలండి. మనం బాదం పాలు రెడీ అయిపోయాయండి. మనకి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకోవటమే అండి. ఎంతో టేస్టీగా ఉండే బాదం పాలు రెడీ అయిపోయాయి. ఇలా మీరు డైరెక్ట్గానే తాగేయచ్చండి, కాకపోతే మీకు కొంచెం చల్లగా కావాలి అనుకుంటే 1 గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకొని సర్వ్ చేసేసుకోవటమే అండి. ఇవి చల్లగా తాగినా అప్పటికప్పుడు తాగినా టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి. ఇందులో కొద్దిగా డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోండి. ఇలా సన్నగా కట్ చేసిన డ్రై ఫ్రూట్స్ వేసుకోవటం వల్ల మనం బాదం పాలు తాగేటప్పుడు మధ్య మధ్యలో తగులుతూ ఉంటే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. అంతేనండి, ఇలా సింపుల్గా టేస్టీగా బాదం పాలని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి. మరి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇలాంటి సింపుల్ టేస్టీ క్విక్ రెసిపీస్ కోసం శశి వంటశాల ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.